చంద్రబాబు చేసిన పాపాలే పోలవరానికి సాపాలుగా మారాయని మైలవరం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. ఇంతటి గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోలవరాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబుపై రమేష్ బాబు మండిపడ్డారు. జ్యేష్ఠ రమేష్ బాబు, మాజీ శాసనసభ్యులు, మైలవరం. పోలవరం ప్రాజెక్టు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కళ. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నట్లయితే ఈనాటికి పోలవరం అయిపోయేది, ఇవాళ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. ఈ రోజు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది, 960 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి అయ్యేది, 540 గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కూడా జరిగేది. కానీ ఇవాళ ఆయన చనిపోవటం, ఈ రాష్ట్రం విడిపోవటం, ఈ రాష్ట్రం విడిపోవటానికి కారణం కూడా ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే కారణం. ఆ రోజు కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ గారిని మరి ఎక్కడైతే ప్రజలు ఆదరణ పొందుతున్నాడని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ప్రజలు ఆదరించారు, అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి విడగొడితే మరి వీళ్ళు ముఖ్యమంత్రి అవ్వచ్చని కారణంతో కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పెట్టుకున్నటువంటివి ఉన్నాయో ఇవాళ పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా వాళ్ళు కట్టి అప్పచెప్తా అన్నారు. కానీ విడిపోయిన తర్వాత మరి రాష్ట్రంలో చంద్రబాబు మరి ముఖ్యమంత్రి అవ్వటం, అక్కడ బీజేపీ ప్రభుత్వం రావటం, బీజేపీతో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం, వాగ్దానం చేయటం, ఇవన్నీ జరిగింది ఈ రాష్ట్రంలో. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఈ రాష్ట్ర వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు కేంద్రంతో. తాకట్టు పెట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి జరగాల్సిన ఏవైతే ఉన్నాయో, మనకి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, మనకి పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ఏది కాకుండా పూర్తి కాకుండా ఏది కూడా పూర్తి చేయలేకపోయాడు. కనీసం రాజధాని ఏది చేసినా కూడా రాజధానిలో కట్టినట్టు ప్రతి కూడా అసెంబ్లీ కానీ మరి అన్నీ కూడా తాత్కాలికం అని చెప్పారు. అసలు 10 సంవత్సరాలు మన కేంద్రంలో మనకు ఆ రోజు చట్టం విభజన చట్టం ప్రకారం హైదరాబాద్లో 10 సంవత్సరాలు మనకు ఉన్నాయి, అక్కడ ఉండి పనిచేసుకోవచ్చు. అక్కడ ఓటుకునేటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చి ఏదో అసెంబ్లీ మన రాజధాని అని చెప్పి కొత్తగా ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఎప్పటికైనా రాజధాని కట్టుకోవాల్సిందే మనం కాదని అంటే మనం దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. కానీ నువ్వు ఎప్పుడైతే దొంగలాగా పారిపోయి వచ్చి దాన్ని మభ్యపెట్టడం కోసం ప్రజలను క్రియేట్ చేసి ఒక రైతులను మభ్యపెట్టి రైతుల దగ్గర పొలాలు తీసుకొని ఒక 5 సంవత్సరాలు కూడా కాలక్షేపం చేసాం. కాలక్షేపం చేసి పోలవరం ప్రాజెక్ట్ చూస్తేనేమో రోజు సోమవారం సందర్శన పెట్టుకొని ఒకరోజు కంప్లీట్ పోలవరమే, కనీసం అది పూర్తి చేయలేకపోయాం. అసలు ఏం పూర్తి చేసి చెప్పడానికి నీ హయాంలో ఏ ఒక్కటి లేదు. అది కూడా పత్తి సీమ రాజశేఖర రెడ్డి గారు 3 వంతులు తగిలిస్తే దాన్ని 25% పూర్తి చేసి నీళ్లు ఇచ్చి కృష్ణానది గోదావరి కలిపానని చెప్పి 2 నదులు కలిపానని చెప్పుకొని ప్రకల్పాలు చెప్పాలనుకుంటాం. ఇది నువ్వు చేసింది. కానీ ఇవాళ ఏం చేసావు, నీ ఘనకార్యం ఏంటి, నువ్వు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి శాపమైపోయింది. ఈరోజు దానివల్ల ఇవాళ ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ఎనగబడటానికి కారణం మీరే. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరూ కూడా తీసుకెళ్ళి వినోదన యాత్రగా ప్రజలకు సందర్శన యాత్రగా చూపించాం. కానీ ఏంటి దాని ఉద్దేశం ఏంటి, ఇది ఎట్టాగూ నువ్వు టయానికి పూర్తి చేయలేవు, నేను కష్టపడుతున్నాను, కానీ కేంద్రంలో డబ్బులు ఇవ్వలేదు, ఏదో ఒకటి క్రియేట్ చేసి నువ్వు నెక్స్ట్ ఎట్టాగూ ఓడిపోతావు కాబట్టి అది ఏదో క్రియేట్ చేయడానికి చూపించింది తప్ప వాస్తవంగా నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమను చూపించినటువంటిది కాదు ఆనాడు కూడా. అయితే ఈరోజు ఏం చేస్తుంది, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఆ రోడ్డు పనిచేసింది తక్కువ, 5 పైసలు పనిచేస్తే 95 పైసలు పబ్లిసిటీ. ఈ రోజున మీరేదో అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అన్నటువంటి కళ ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారనేది మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అందుకే మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నారు. ఇవాళ జగన్మోహన్ నువ్వు చెడగొట్టినటువంటి వ్యవస్థలు కూడా ఆయన బాగు చేసుకొని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఈ రాష్ట్రంలో ప్రజలకు దగ్గరికి చేరువ అవుతున్నారు. అది చూడలేక నువ్వు నీ అనుయాయులు అందరూ కూడా మరి మభి ప్రజలను మభ్యపెట్టడానికి అనేక రకాలుగా మరి క్రియేట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన అపోహలు కలగజేయటం, ప్రజలు నమ్మించాలని, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ ప్రజలకు కావాల్సినటువంటి పోలవరం కానీ ఈ రాజధాని కానీ అన్నీ కూడా పూర్తి చేసి చూపిస్తారు, మీరు చూస్తారు. అలాగే
ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో కూడా దమ్ము కలిగినటువంటి నాయకుడు, ఒక యువక నాయకుడు, ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునేటువంటి నాయకుడు, దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు పోటీ ఎవరు రారు రాలేరు కూడా అని చెప్పి ఈరోజు నేను భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్టాన్ డైనమిక్ లీడర్ యువకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనం ఇంతమంది చూడలే, ఎవరు చూసి ఉండరు కూడా. సంవత్సరంలో మేనిఫెస్టోలో చెప్పినటువంటి దమ్మును నాయకుడిగా అన్నీ కూడా ప్రజల సంక్షేమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా ఇంకెక్కువే చేశారు. అంతేకాదు ఇక భవిష్యత్తులో కూడా 20-25 సంవత్సరాల దాకా ఇలాంటి నాయకుడిని మనం చూడలేమని కూడా టీవీ 19 ద్వారా తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్ర